खुश आमदीद नाजरीन। जलपली म्यूनसिपालिटी में शादी मुबारक और कल्याण लक्ष्मी के चेक तकसीम किए गए। तफसलात के मुताबिक 27 फरवरी के रोज जलपली म्यूनसिपालिटी में महेशरम MLA सबिता इंद्र रेड्डी के हाथों शादी मुबारक और कल्याण लक्ष्मी के जुमला 91 चेक खवातीन में तकसीम किए गए, जिनकी कुल रकम 88,61,628 रुपए थी। इस मौके पर जलपली म्यूनसिपालिटी के डायनेमिक चेयरमैन जनाब अब्दुल्ला सादी मौजूद थे, साथ ही साथ इनके जलपली म्यूनसिपालिटी के वाइस चेयरमैन मोहतरमा फरहाना नाज और काउंसलर्स अहमद कसादी, सऊद अवलगी, जफर बाम, इकबाल बिन खलीफा, नुमाइंदे काउंसलर्स हमद जैदी, हसन शाह और TRS लीडर यूसुफ पटेल के साथ साथ जलपली म्यूनसिपालिटी के दीगर वार्ड्स के काउंसलर्स मौजूद थे। इन चेक्स की तकसीम पर खवातीन ने तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव, महेश्वरम MLA सबिता इंद्र रेड्डी के साथ साथ जलपली म्यूनसिपालिटी के चेयरमैन अब्दुल्ला सादी और वाइस चेयरमैन फरहाना नाज का शुक्रिया अदा किया। देखते हैं इन चेक्स के तकसीम की कुछ झलकें। सीमा बेगम, शबाना बेगम, शबाना बेगम आप हैं। अभी भी मुसा कहाँ है? मीला, आप क्या, आपका नाम क्या है? जलपली का हो गया देखो, जगह बनाओ, जरा ग्रुप बना के फोटो लेना है, ग्रुप बनाओ पूरे। 12 अनवर बी, 12 12 नंबर मुताबिक 6 नंबर सुल्ताना बेगम, ये शादी मुबारक है जो हमारे KCR साहब ने ये प्रोग्राम जो शादी मुबारक की स्कीम जो चलाई है हमारे माइनॉरिटी के लिए, जो पहले 51,000 थी, उसके बाद 75,000, फिर उसके बाद 1,116,000 रुपये, जो आज हमारे KCR साहब की मेहरबानी और हमारे संविदा मैडम की मेहरबानी, इधर से आज हमें माइनॉरिटी को आज हमें इतनी सहूलत मिली है शादी मुबारक की तरफ से। और हमारे वाइस चेयरमैन साहब का भी शुक्रिया अदा करता हूँ और तमाम यहाँ के बैठने वाली आवाम का भी शुक्रिया अदा करता हूँ। ఒక్కొక్కరికి 116,000 రూపాయలు చెక్ అందిస్తూ పేద మధ్యతరగతి వాళ్ళకి ఆసరగా ఉన్న KCR గారిని వాళ్ళు గుండెలో పెట్టుకుని చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో 84 మందికి 83,63,000 రూపాయలు ఈరోజు చెక్ రూపంలో అందించడం జరిగింది. ఎక్కడైనా ఏ పేదింటి వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ చెక్స్ వస్తుందని భరోసాగా పక్క వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని అయినా ఈరోజు పెళ్లి చేసుకోగలుగుతా ఉన్నాను. నిజంగా ఇది పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకునే అంశం అని గుర్తు చేస్తూ, ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్న రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి షాది ముబారక్, కళ్యాణలక్ష్మి లాంటి చెక్స్కి ఇబ్బంది కాకుండా బడ్జెట్ని రిలీజ్ చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి KCR గారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా బడ్జెట్లో ఎంత ఇబ్బంది ఉన్నా షాది ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, సంక్షేమ రంగానికి సంబంధించిన 40,000 కోట్ల రూపాయలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది KCR గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుకి నిదర్శనం అని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు పట్టణ ప్రగతికి సంబంధించి పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలని, ప్రతి పట్టణాన్ని కూడా ఒక రకంగా ఎక్స్రే లాగా తీసి అక్కడున్న సమస్యలు ఏమున్నాయని అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని పరిష్కరించే దిశ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో కూడా ప్రజల ఇన్వాల్వ్మెంట్తో చాలా గొప్పగా జరుగుతూ ఉంది. జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్స్, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలి, ఇన్వాల్వ్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి వార్డు యూనిట్గా తీసుకొని ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
వార్డులో ఉన్న కమిటీ మెంబర్స్ 60 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానివల్ల బస్తీలలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మాకు ఏదైతే చెప్పేవాళ్ళు, ట్రైన్స్ లేవని, రోడ్స్ లేవని, డ్రింకింగ్ వాటర్ రావట్లేదని, పెన్షన్ రావట్లేదని, రేషన్ కార్డు లేదని, ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్న సందర్భంలో వీటన్నింటిని కూడా ఒక లిస్ట్ తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ప్రత్యేకంగా బడ్జెట్ కూడా ఇస్తా ఉన్నారు. ఈరోజు ఈ పట్టణ ప్రగతి కోసం మున్సిపాలిటీస్కి 70 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నాం, 70 crores. జల్పల్లి మున్సిపాలిటీ కూడా 48 లక్షలు ప్రతి నెల 48 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ కానీ అదేవిధంగా గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ప్రతి వార్డులో కూడా గ్రీనరీ కంపల్సరీ మెయింటైన్ చేయాలా, ఉన్న బడ్జెట్లో 10% గ్రీనరీ మీద స్పెండ్ చేయాలనేది చెప్పడం జరిగింది. కాబట్టి జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ కష్టపడి ఈ ప్రాంతాన్ని మారుద్దాం. మీరందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనము మారుద్దాం, మన ప్రాంతాన్ని కూడా మార్చుకుందాం అని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, జల్పల్లి గతంలో వేరుంది, పట్టణ ప్రగతి తర్వాత ఏ విధంగా మార్పు వచ్చిందని చెప్పేటట్టు చేయాల్సిన బాధ్యత ఇటు ప్రజలది, ఇటు ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటూ, ముఖ్యంగా డ్రైనేజ్ రోడ్డు మీదకి రాకుండా కానీ ప్లాస్టిక్ వాడకుండా ఉండేటట్టు, ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గర ఒక 5 మొక్కలు పెట్టుకునేటట్టు, పెద్ద పెద్ద చెట్లు అక్కర్లేదు, చిన్న చిన్న మొక్కలు, కరివేపాకు చెట్టు కానీ, ఒక ఫ్లవర్ ఒక పూల చెట్టు కానీ, ఇవి లెమన్ గ్రాస్ కానీ ఇలాంటివి కొన్ని పెట్టుకుంటే దోమలు రాకుండా కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుతా ఉన్నాను. అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మన ప్రాంతాన్ని మార్చుకుందామని రిక్వెస్ట్ చేస్తాను.